నమస్కారమండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలీలా వ్లాగ్స్. ఇవాళ మొక్కలకు మంచి బలమైన పోషక ద్రావణం అదేనండి పంచగవ్య. నేను ఎలా తయారు చేస్తానో చూపిద్దాం అనుకుంటున్నాను. మన మొక్కలకు మంచి పోషకాలు కావాలి అంటే మనం కంపల్సరీ గోమాత దగ్గరికి వెళ్ళవలసిందే. అంటే ఊర్లలో అందుకనే ప్రతి వ్యవసాయం ఉన్న వాళ్ళకి మంచిగా గోవులు కూడా ఉంటాయి. అందుకనే మనకు లేవు కాబట్టి గోవు ఎక్కడుందంటే అక్కడ మనం వెళ్ళాలి. అయితే నేను ఏం చేస్తానంటే ఎప్పుడు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఒక రెండు మూడు నెలలకు ఒకసారి పోతాను. పోయినప్పుడల్లా బయట పచ్చిగడ్డి కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోతాను. నాకు అనిపించింది ఈసారి మన తోటలోనే ఎందుకు పెంచొద్దు, గోవుకు కావలసిన గడ్డి అనేసి కొన్ని జొన్నలు వేసిన ఎంత మంచిగా వచ్చినాయో, ఇంకా ఆ గడ్డిని తీసుకొని గోవు దగ్గరికి వెళ్తాను ఈరోజు. ఇట్లా మడిలో నేను కొన్ని జొన్నలు వేసిన, కొంచెం దగ్గర దగ్గరికి వేసిన, ఎట్లా గడ్డి కొయ్యాలి కదన్నట్టు దగ్గర దగ్గరికి వేసిన, మంచి గడ్డి అయితే మంచి పచ్చగా వచ్చేసింది. ఇంకా కొన్నింటికి చూసుకుంటే మంచి కంకులు కూడా ఇట్లా స్టార్ట్ అయిపోయినాయి చక్కగా. ఇంకా కొంచెం పెద్దగా అయితే ఇవి జొన్నలు కూడా అయ్యేటట్టున్నాయి, సూపర్ అయ్యేటట్టున్నాయి ఇవి కూడా. ఇంకా అసలు ఊర్లో ఎప్పుడో చూసిన నేను కంకులైతే మళ్ళీ ఇన్ని రోజులకి ఇక్కడ చూస్తున్నా. అసలు మిద్దె తోటలో చిన్న జొన్న చేను అంటే ఇందుట్లో కొన్ని సజ్జలు కూడా వేసిన ఆడొకటి ఆడొకటి, అవి కూడా మొలిచిండొచ్చు. ఇంకా మంచి గడ్డి వీక్కుందాం అంతా. నిజంగా ఊర్లలో గడ్డి వీకినట్టు అనిపిస్తుంది మిద్దె మీదనే. ఇంకా కొంచెం అన్ని వీకను, ఆడొకటి ఒక పది గళ్ళు ఉంచేస్తా, కంకులు రెడీ అయితే ఏమో చూస్తా. నిజంగా గోమాత ఎన్నడూ ఆవులు మిద్దె మీద వెలిగిన గడ్డి తిన్నాయో తినలేదో, ఇవాళ మిద్దె మీద వేయించిన గడ్డిని కూడా తినిపిద్దాం. ఈ గడ్డికి వేర్లకు అంత మట్టి ఉంది, దీన్ని అంతా కట్ చేసి ఓన్లీ గడ్డిని చేస్తాం మంచిగా. అసలు మంచిగా అనిపిస్తుంది ఇంట్లోనే ఆవు కోసం తీ మంచిగా గడ్డి వండించుకొని తీసుకొని పోతే. ఎప్పుడు టమాటాలు బెండకాయలు మన కోసమే వండించుకుంటాం కదా, ఈరోజు గోమాతకు కూడా మనం ఫుడ్ను రెడీ చేసినాం ఇంట్లో. ఇదంతా మనం మంచి కంపోస్ట్ వేసుకోవచ్చు, మళ్ళీ వేస్ట్ ఏం కాదు. ఈ కట్ చేసుకున్న గడ్డిని అంతా చిన్న గడ్డి మోపు కడతా. మన ఊర్లలో కడతారు కదా వాళ్ళు పెద్ద పెద్దవి ఇట్లా కడితే దీన్ని గడ్డి మోపు అంటారు, సేమ్ అట్లనే మనం చిన్న గడ్డి మోపు కట్టుకుందాం. ఇట్లా పెట్టేసి ఇట్లా కట్టాలి. ఇది కట్టి నెత్తికి రుమాల్ లాగి ఇట్లా పెద్దగా కట్టుకొని వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని పోతారు మంచి ఇంటికి. చిన్న మన గడ్డి మోపు రెడీ అయిపోయింది. అయితే ఊర్లలో ఏం చేస్తారు, ఇట్లా మంచి గడ్డిని అంతా కట్టుకొని లేపి ఇట్లా మంచి నెత్తి మీద పెట్టుకొని ఇంకా నడుచుకు చేతిలో కర్ర పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతారు చక్కగా. ఇక గడ్డి కోసుకున్నాం కదా, మంచి గడ్డిని తీసుకొని గోమాత దగ్గరికి వెళ్దాం. ఇంకా ఈ గుళ్ళో ఉన్న గోవులకి ఇద్దాం అనుకుంటున్నాను. ఇక మంచి గోవులు అయితే పెడుతుంటే చక్కగా తింటున్నాయి. అంటే ఆల్రెడీ వాళ్ళు గడ్డి వేసారు, అయినా మన గడ్డి మంచి తింటున్నాయి. ఇంకా అవి ఏమన్నా పాపం మంచిగా పెడుతుంటే చక్కగా తింటాయి. ఇంక ఇక్కడ గోమూత్రం తీసుకుంటున్నా, ఇంకా అలానే గోమయం కూడా తీసుకుంటున్నాను. మనం గుళ్ళలు ఉన్న వాళ్ళకి చెప్పి పెడితే వాళ్ళు గోమూత్రం పట్టి పుంచుతారు మనకు. ఇంకంతా ఒక బుట్టలో వేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ ఆయన పట్టి పెట్టాడు కొంచెము, అది కూడా ఈ నూనె క్యాన్లో వేయించుకొని తీసుకొని వెళ్తున్నాను. ఇంకా గుడి దగ్గర నుంచి మంచి ఆవు పేడ తెచ్చుకున్నాం కదా, దీంతో ఇప్పుడు మన మొక్కలకు కావాల్సిన పంచగవ్యాన్ని రెడీ చేసుకుందాం. ఈ పంచగవ్య రెడీ చేసుకోవడానికి మనం ఫ్రెష్ ఆవు పేడనే వాడాలి, బర్రె పేడ కాదు. ఇది కూడా 2 కిలోల ఆవు పేడకి 200 గ్రాముల ఆవు నెయ్యి వాడాలి. ఏమన్నా ఎందులో గడ్డి అది ఇది ఉంటుంది కదా, ఇవంతా తీసేయాలి కొంచెం ఇట్లా చూసుకొని. ఇంకా పేడ మనము ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, 5 కిలోలు తీసుకుంటే మంచిగా ఇది 500 గ్రాములు వేసుకోవాలి. అంటే ఎన్ని ఎన్ని కిలోలు తీసుకుంటే అన్ని గ్రాములు పెంచుకుంటూ వెళ్ళిపోవాలా. ఇంకా మనం కలపడానికి ఇది తీసుకునేది కూడా ఎట్లుండాలంటే ప్లాస్టిక్ది కానీ లేదు అంటే కుండ కానీ లేదంటే సిమెంట్దన్నా ఉండాలా. కానీ ఎలాంటిది ఇప్పుడు మనకి ఇనుపై కానీ లోహాలతో తయారు చేసినవి మాత్రం ఉండొద్దు. ఇట్లా ఏం చేయాలంటే 3 రోజుల వరకు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మంచిగా నెయ్యి వేసిన పేడని చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇక మంచిగా ఇట్లా కలుపుకున్న దాన్ని చీమలు పట్టకుండా, మనకేమన్నా ఎలకలు తిరిగితే ఎలకలు తినకుండా చక్కగా ఒక కుండలో పెట్టేసి ఒక బట్ట కట్టుకొని పెట్టుకోవాలి 3 రోజుల వరకు కలుపుతూ. అయితే నేను ఈ కుండలో పెట్టుకుంటున్నా. దీనికి ఏం చేయాలంటే దీని మూతికి మంచిగా ఒకటి పల్చటిది క్లాత్, అంటే కాటన్ క్లాత్ అయితే మంచిది. వాళ్ళు ఇంకా తేమ కూడా ఆరకుండా మంచిగా ఉంటుంది.
మనం ఉదయం సాయంత్రం కలిపేటప్పుడు మాత్రం ఇడవాల మళ్ళీ కట్టుకోవాలి. మంచిగా కట్టుకున్న తర్వాత దీని మీద మనం ఏదైతే దానికి మూత ఉంటుందో ఆ మూతను ఇట్లా పెట్టేసుకోవాలి. ఇంకా ఈ కుండను మనము ఒక నీడ ప్లేస్లోనే పెట్టుకోవాలా, అంటే షేడ్ ప్లేస్లో పెట్టుకోవాలా, ఇంకా ఎలుకలు కానీ దోమలు కానీ ఈగలు కానీ మనం ఏమైనా పెంచుకున్న కుక్కలు కానీ పిల్లులు కానీ ఏవి దీన్ని తాకకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో నెయ్యి ఉంటుంది కాబట్టి అదొక ప్రాబ్లం ఉంటుంది. ఇంకా ఉదయం సాయంత్రం మంచిగా ఓపెన్ చేసేసి మనం చపాతి పిండిని ఎట్లయితే కలుపుకుంటామో చక్కగా అట్లా కలపాలా. ఈ 3 రోజులు మాత్రం మంచిగా మా ఇంట్లో నిక్కి ఉంటుంది కదా, అది తోటంతా తిరుగుతుంటుంది. ఇంకా ఈ పేడవాసన చూస్తుంది అది తీస్తుంది అని చెప్పేసి నేను కొంచెం పైకి ఇట్లా ఉట్టి కట్టుకున్నాను. ఈ ఉట్టి మీద పెడుతున్నాను, మనకు వీలుగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేను దీనిపైన అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఉట్లో అయితే పెరుగు పాలకు ఊర్లలో చిన్నప్పుడు ఇది వీటి మీదనే పెట్టుకునేవాళ్ళు, ఎందుకంటే పిల్లులు వచ్చి తాగుతాయని. ఇది ఇంక ఉట్టిని ఏం చేసేవాళ్ళు, ఇంటికి కిచెన్లో మధ్యలో ఎక్కడన్నా కట్టేసి దాని మీద పెరుగు పాలు అన్నీ పెడుతుండేవాళ్ళు పిల్లుల కోసం, పిల్లుల బాధ కోసం. ఇంకేం లేదు, ఉదయం సాయంత్రం తీసి కలిపితే సరిపోతుంది దీన్ని మంచిగా. ఇవాళకి 4 రోజులు అయ్యింది, ఇంకా ఈ కుండను దిద్దాం. అంటే రోజు ఉదయం సాయంత్రం తీసి మంచి కలుపుతున్నా, చక్కగా ఇంకా 2 పూటలు కలపాలి దీన్ని. దీనికి ఇప్పుడు 4వ రోజు నేను ఏం చేస్తున్నానంటే అరటిపండు గుజ్జు, బూడిద గుమ్మడికాయ గుజ్జు కలుపుతున్నాను. మామూలుగా 5 కిలోల పేడకి 1 కిలో అరటిపండు గుజ్జు, 1 కిలో గుమ్మడికాయ గుజ్జు కలపాలా. నేను 2 కిలోలు తీసుకున్నాను కాబట్టి ఇదొక 1/2 కేజీ అదొక 1/2 కేజీ తీసుకుంటున్నాను. ఇంకా ఇట్లా రోజు కలుపుతూ ఉంటే ఇట్లా అవుతుంది ఇంకా మంచిగా. ఇప్పుడు అరటిపండ్లని మంచిగా గుజ్జు చేసుకోవాలా. అరటిపండ్లు వచ్చేసి మనకు మంచిగా మాగిన అరటిపండ్లు అయితేనే కొంచెం బాగుంటుంది, ఎంత మాగితే అంత మంచిగా ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే మెత్తగా ఇట్లా పిసికేసుకోవాలి ఇక చక్కగా. మనకి అరటిపండు తొక్కలు కూడా వేస్ట్ కావు, ఇవి కూడా మంచిగా అన్ని మన కంపోస్ట్లు వేసుకుంటే అయిపోతుంది. కాయలు మాత్రం తీసుకోవద్దు, కొంచెం కచ్చగచ్చగా అట్లా ఉండే తీసుకోవద్దు, పండువే తీసుకోవాలి. ఇది ఇంకా మంచిగా అరటిపండుని ఇట్లా మెత్తగా చేసుకోవాలా. మెత్తగా చేసుకున్నాక ఇట్లనే బూడిద గుమ్మడికాయను కూడా పైన తోలంతా తీసేసి లోపలంతా ఇట్లా సన్న సన్న ముక్కలు చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఎందుకంటే ఇది చేయితోటి పిసుకుతే కాదు కాబట్టి మనం మిక్సీకి వేసుకొని దీన్ని మంచిగా ఇట్లా గుజ్జులాగా చేసుకోవాలి చక్కగా. ఇంక ఇప్పుడు ఈ 2 ఏం చేయాలంటే ఈ 4 రోజులు అయినా మంచిగా నెయ్యితో కలిపిన ఈ మంచి పేడలోకి ఇవి కలుపుకోవాలి చక్కగా. ఇది చక్కగా కలవాలి లోపలికి అంతా, ఇట్లా మొత్తం కింది నుంచి పై వరకు అంతా కలవాలా. ఇంకా అరటిపండు కూడా వేసినాక కలుపుతాను. అయితే బూడిద గుమ్మడికాయ లేకున్నా కూడా నడుస్తుంది, కానీ ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మన పంటకు మంచి కాయలకు మంచి షైనింగ్ వస్తుంది. ఇంకా ఏంటంటే ఇది మంచి పోషక విలువలు ఉంటాయి, గుమ్మడికాయలో చాలా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఇంకా మనం చేసే పంచగవ్యకు ఇంకా మంచి వాల్యూస్ అనేది ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఈ అరటిపండు కూడా వేసుకుందాము. ఇంకా అరటిపండు అయితే మనకు అందరికి తెలిసిందే కదా, అరటిపండులో అయితే మంచి పొటాషియం ఉంటుంది. ఇంకా ఇది ఏంటంటే ఇది కలపడం వల్ల ఫర్మెంటేషన్ కూడా కొంచెం తొందరగా అవుతుంది, అందుగురించి అనేసి ఇది కూడా కలుపుకోవాలా. ఇంకా ఇది చేసుకునేటప్పుడు ఇష్షి గిష్షి అనుకోవద్దు, మంచి చేతితోటి కలుపుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇంకా ఇది అయిపోయింది కదా, దీనికి మంచిగా ఇప్పుడు బట్ట కట్టుకోవాలి మళ్ళా. ఇంకా దీన్ని మళ్ళీ ఇప్పుడు ఉట్టి మీద పెట్టుకోవాలి. ఇంకా ఇంకా చెరుకు బండి దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ చూస్తుంటే చెక్కతోటి చేసింది కదా, చెరుకు రసం అనేది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది మంచిగా. ఇంకా ఆమె తిప్పుతుంటే నేను కూడా ట్రై చేశాను ఒకసారి తిప్పుదామనేసి, కానీ అంత ఈజీగా ఏం లేదు, కొంచెం కష్టంగానే ఉంది. ఈ బండిని చూస్తుంటే ఊర్లో ఎడ్ల బండిలానే ఉంది, సేమ్ మంచిగా. అసలు ఆ గిల్లలు అన్నట్టు సేమ్ అట్లే ఉన్నాయి, ఎడ్ల బండికి కూడా ఇట్లే ఉంటాయి మంచిగా. ఇంకా అసలు రసం చూడ, చెరుకు చీల్చుకొని ఇట్లా వచ్చేస్తుంది అంటే మనకు తెలిసిపోతుంది అక్కడ ఏ మిషన్ లేకుండా చక్కగా ఫ్రెష్గా వచ్చేస్తుంది చెరుకు రసం అనేది. మంచి కుండ నిండిపోయింది ఫ్రెష్ చెరుకు రసం. ఈ ఆవుకి అప్పుడే దూడ పుట్టింది, ఎంత బాగా చూసుకుంటుందో తల్లి. ఆ దూడ అయితే ఎంత ముద్దుగుందో అసలు. ఇంకా పాలు ఫ్రెష్గా పిండించుకుంటున్నాను ఇక్కడ. నురుగ చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో ఫ్రెష్ పాలకి. ఆ కుండను పట్టుకుంటే అయితే వేడిగా ఉంది, అంటే అప్పుడే పిండిన పాలు వేడిగా ఉంటాయి. అసలు ఆ నురుగ చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో, పాలు పొంగుతున్నట్టు అనిపిస్తుంది సూపర్గా అసలు. ఇంకా ఈరోజుకి 5వ రోజు, దీన్ని తీసుకెళ్దాం. ఇంకా
ఇంకా ఐదో రోజు అయింది కదా, మన పంచగవ్య కావాల్సినవన్నీ మిగతా అన్ని ఇందుట్లో కలుపుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఈ కుండను వాడతాను, కుండ అయితే చాలా బాగుంటుంది. లేదు అంటే మన ప్లాస్టిక్ డ్రమ్ములు కానీ ఎలాంటివైనా ప్లాస్టిక్ వాడచ్చు, కానీ మెటల్స్ మాత్రం అస్సలు వాడొద్దు. ఇంకా ఇప్పుడు ఈ పేడని తీసుకుందాము. మంచిగా అయింది, అన్నీ కలిపి పెట్టేసినాం కదా, ఐదు రోజులు అయింది చక్కగా. ఇంక ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ఎండ్లో అయితే కలుపుకుంటామో అందులో వేసేయాలి. ఇంక మొత్తం అడుగు కిట్లు వేసుకొని కలపాలి. ఇప్పుడు 2 కిలోల పేడ తీసుకున్నాను కాబట్టి మిగతా అన్నీ కూడా నేను మామూలుగా లీటర్ లీటర్నర వరకు తీసుకున్నాను ఒక్కొక్కటి. ఫస్ట్ ఆవు మూత్రం పోసుకుందాం మనం ఇందుట్లో. గోమూత్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసిందే కదా. మామూలుగా మనకు అంటే ఆయుర్వేదంలో కానీ వెనకటి నుంచి మన పెద్దవాళ్ళు కూడా ఏ శుభకార్యాలు చేయాలన్నా ఫస్ట్ గోమూత్రంతో శుద్ధి చేస్తారు. ఇంకా మన మొక్కలకు కూడా చూసుకుంటే గోమూత్రం కానీ ఆవు పేడ కానీ ఇవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన మొక్కలకి మంచి పెరుగుదల వస్తుంది. ఇంకోటి ఒక టీకా ఇచ్చినట్టు అవుతుంది. ఇంకా నీటిలో ఏమైనా యాసిడిక్ లెవెల్స్ తక్కువ ఎక్కువ ఉన్నా కూడా ఇది మంచి కంట్రోల్ చేస్తుంది. ఇంకా అసలు ఆవు మూత్రం గురించి చెప్పాలంటే ఆవు పేడ గురించి మూత్రం గురించి వెనకటికి మన పెద్ద వాళ్ళు మట్టితోటి ఇండ్లు కట్టుకునే వాళ్ళు కదా, కట్టినప్పుడు పైపూతలాగా ఈ ఆవు పేడ మూత్రంతో మంచి పైన అంటే ప్లాస్టరింగ్ లాగా చేసుకునేవాళ్ళంట. అట్లా చేయడం వల్ల ఏమవుతాయంటే దోమలు కానీ ఈగలు కానీ ఇలాంటి పాములు అవి ఇవి కానీ రాకుండా మంచిగా ఉంటుంది. అంటే వాళ్ళకి అప్పట్లో ఇప్పట్లాగా అప్పుడు వాళ్ళకి ఏవి లేవు కదా, ఆల్అవుట్లు అవి ఇవన్నీ వీటితోటే వాళ్ళు మంచిగా ఇది చేసుకునేవాళ్ళు. ఇంకా మొక్కలకి మనం ఈ ఆవు మూత్రం ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అంటే ఏమైనా పురుగు వచ్చినా చేసినా కూడా మొక్కలు కాపాడుకుంటవి. ఇంకా మన వెనకటికి పెద్దవాళ్ళు కూడా చూసుకుంటే వాళ్ళు సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని అనేది నిల్వ పెట్టుకునేవాళ్ళు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేసేదంటే ఈ పేడలో ఆవుమూత్రాన్ని కలిపేసి ఎందులో అయితే నిల్వ పెట్టుకుంటారో వాటికి మంచి పూతలాగా దీన్ని పూసేవారంట. అప్పుడు ఆ ధాన్యానికి పురుగు రాకుండా ఉండేదంట. అంటే ఇది అంత మంచిగా పనిచేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఆవు పాలు తీసుకుంటున్నాను. ఇంకా అసలు ఆవు పాలు ఎంత శ్రేష్టమైనయనంటే ఒక్కోసారంట పిల్లలకి తల్లిపాలు లేకుంటే అట్లాంటప్పుడు కూడా ఆవు పాలు ఇస్తారంట. అంటే అంత శ్రేష్టమైనవి, అంటే పిల్లలకు కావలసిన పోషకాలన్నీ ఇందులో ఉంటవి. సేమ్ టైంలో చిన్న పిల్లలకు కూడా ఈ పాలు ఇస్తే అరుగుదల అనేది అంత మంచిగా ఉంటుంది. అంటే మన మొక్కలకు కూడా ఆవు పాలు అనేది ఉండడం వల్ల చాలా మంచిది అన్నట్టు. అంటే ఇక తల్లిని మించింది ఏంది లేదు కదా, ఆవు కూడా తల్లిలాగా మనల్ని కాపాడుతుంది అన్నట్టు అంత మంచిగా. నెక్స్ట్ ఆవు పాలతో చేసిన పెరుగు తీసుకుంటున్నా. మామూలుగా మనందరికీ తెలిసిందే కదా, పుల్లటి మజ్జిగ మనము మిరప చెట్టు కానీ ఏంటంటే మన దానికి ఆకుముడత వచ్చినప్పుడు స్ప్రే చేస్తుంటే పోతుంది కదా, అలాగే ఈ పెరుగు అనేది మన మొక్కలకి ఏ పురుగు రాకుండా మంచి కాపాడుతుంది. నెక్స్ట్ నేను చెరుకు రసం తీసుకుంటున్నాను. ఈ చెరుకు రసం పోయడం వల్ల కొన్ని పోషకాలు అందుతాయి, అలాగనే మనకు ఫర్మెంటేషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ లేత కొబ్బరి నీళ్ళు. మంచిగా కొబ్బరి నీళ్ళల్లో మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. మనం ఎట్లా తాగుతామో మొక్కలకు కూడా అంతే అవసరము. నెక్స్ట్ బెల్లం నీళ్ళు. అయితే బెల్లంని కూడా మనము నల్ల బెల్లమే వాడాలి, ఏదంటే అది వాడొద్దు. పాతది నల్ల బెల్లం ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. ఇట్లా నీళ్ళల్లో కాసేపు కరగబెట్టుకొని పోసుకోవాలి అంతే. ఇంకా అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు మొత్తం. ఇంకా అన్నీ మంచి చేయితోటి కలిపేసుకుంటాను నేను. అంటే మన చర్మానికి కూడా మంచిదే ఇట్లా చేయితోటి కలుపుకోవడం వల్ల. లేదు అంటే ఏదైనా కర్ర తీసుకొని దాంతో కూడా కలుపుకోవచ్చు, కానీ మెటల్ మాత్రం ఏది వాడొద్దు. ఇట్లా అంతా నీట్గా అన్నీ కలిసేటట్టు కలపాలి ఇంకా దీన్ని. ఇది మొత్తం మంచిగా కలిసిపోయింది. అయితే నా దగ్గర పాతది పంచగవ్య కొంచెం ఉండే, అది కూడా పోస్తున్నా. ఇది ఖచ్చితంగా పొయ్యాలనేది ఏం లేదు. ఇది పోయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా పులుస్తుంది మనకు అనేది, ఫర్మెంటేషన్ అనేది ఇంకా కొంచెం తొందరగా అవుతుంది. అన్నీ కలిసేటట్టు ఇట్లా మంచి కలుపుకోవాలి అడుగు నుంచి మొత్తం. ఒక 5 నిమిషాలు కలిపితే కలిసిపోతుంది మొత్తము. అసలు ఎంత మంచి వాసన వస్తుందో కలుపుతుంటే, పాలు పెరుగు నెయ్యి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా చక్కటి వాసన వస్తుంది. మనం మొత్తం కలిపినాక కూడా ఇట్లా వస్తుంది అన్నట్టు మొత్తము. ఇట్లా అవ్వాలి ఇంకా. ఇట్లా అయినాక దీన్ని ఏం చేయాలంటే ఒక మూతకు అంటే మనం ఒక చిన్న బట్ట లాంటిది మంచి పలచటి బట్ట కట్టేసి ఇంకా నీడకు పెట్టుకోవాలి. ఎండకు మాత్రం పెట్టొద్దు. నీడకు పెట్టేసి రోజు ఉదయము సాయంత్రం 2 సార్లు మాత్రం ఖచ్చితంగా కలపాలి. ఇష్టం ఉంటే చేయి పెట్టి కలపచ్చు, లేదు అంటే ఏదైనా కర్ర వేపకర్ర అలాంటివి తీసుకొని మంచిగా 3 సార్లు 4 సార్లు 5 సార్లు అనుకోండి ఇక కలిపేసి మంచిగా పక్కకు పెట్టేసుకొని ఒక 15 రోజులు కలపాలి. ఇట్లా కలిపిన తర్వాత
మంచి ఎంత మంచిగా రెడీ అవుతుందో. మనకు పేడ అనగానే కొంచెం వాసన అనుకుంటాం కదా, ఆ వాసన అంతా పోయి మంచి వాసన వస్తుంది. ఇంకా అప్పుడు మనం మొక్కలకి వాడుకోవచ్చు. ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ఒకటి పల్చటి కాటన్ క్లాత్ తీసుకొని కట్టుకోవాలి. లేదు అంటే పురుగులు కానీ దోమలు కానీ ఏమన్నా వచ్చేసి వాటి అవి తిరిగి బాగా గుడ్లు పెడుతుంది కాబట్టి అవి ఏవి రాకుండా మనం అదొక్కటి జాగ్రత్త పడాలా. ఇంకా పౌర్ణమి రోజు కాకుండా మనము చూసుకోవాలి ఇది కలపడం. ఎందుకంటే పౌర్ణమి రోజు అంటే ఎక్కువ పొంగుతుందంట, నాకు కూడా తెలియదు, ఎక్కువ పొంగుతుందంట కాబట్టి ఆ రోజు కాకుండా మిగతా రోజులలో మనం ఇది కలుపుకోవాలి. పంచగవ్య రెడీ చేసుకొని 20 రోజులు అయ్యింది. అయితే నేను రోజు ఏం చేస్తున్నాను, ఉదయం సాయంత్రం మంచి ఒక కర్ర తీసుకొని రోజు కలుపుతూ ఉన్నాను. అయితే ఒక 15 రోజులు మాత్రం మంచి గ్యాస్ రిలీజ్ అయ్యి కొంచెం బుడగల్లాగా వచ్చింది. ఇంకా దాని తర్వాత అనేది అది తగ్గింది. ఇంకా అంటే మామూలుగా మన అందరికీ తెలిసిందే పంచగవ్య అనగానే, పంచ అంటే 5, గవ్య అనగానే ఆవు, ఆవుతో చేసిన వాటితోటే చేసేదే పంచగవ్య. కానీ కొంచెం వేరేవి కలిపినాం ఇంట్లో, కొబ్బరి నీళ్ళు కానీ గుమ్మడికాయ కానీ అలాంటివన్నీ. అవి ఎందుకు కలుపుతాం అంటే దీని వాల్యూస్ ఇంకా పెరగని. నెక్స్ట్ వచ్చేసి ఫర్మెంటేషన్ అనేది కొంచెం తొందరగా అవుతుంది. లేదు అంటే ఒక 30-35 రోజులు కూడా పడుతుంది అంట ఏమి కలపకుంటే. అందుకని మనం కొంచెం ఇవన్నీ ఫాస్ట్గా అవ్వడానికి మంచిది కూడా మన మొక్కలకని అవి కలిపాము. ఈ పంచగవ్య ఎంత మంచిదంటే మన మొక్కలకి ఒక మంచి టీకా లాంటిది అన్నట్టు. అంత మంచిగా మనకు చిన్నప్పటి నుంచి టీకాలు ఇస్తారు కదా, ఏ రోగాలు రాకుండా, అట్లా పనిచేస్తుంది మొక్కలకి ఇది కూడా. మామూలుగా మనం విత్తనాలు వేసినప్పుడు కూడా మంచి యూజు. ఏమవుతుంది, విత్తనాలు అన్నిటినీ ఈ పంచగవ్యలో నానబెట్టేసి దాని తర్వాత మనం విత్తనాలు అనేది వేసుకుంటే చాలా మంచిగా ఉంటుందంట. ఇంకా మనం ఒక్కోసారి నారు పోసుకుంటాం, టమాటా కానీ పచ్చిమిర్చి కానీ ఇలాంటివన్నీ నారు పోసినప్పుడు కూడా ఆ నారును తీసి ఆ వేర్లు ఉంటాయి కదా కింద, ఆ వేర్లను ఈ పంచగవ్యలో ఒక 5-10 నిమిషాలు అలా పెట్టేసి తీసి మనం నాటుకుంటే అంటే కొంచెం ఏమైనా పురుగు అలాంటివి వచ్చినప్పుడు తట్టుకునే శక్తి అనేది దీనికి బాగా ఆ మొక్కలకు బాగా పెరుగుతుంది. అందుకని అలా చేసుకోవాలి. ఎందుకు మనం ఎప్పుడు ఒకసారి చేసుకొని ఒక బాటిల్లో నిలువ పెట్టుకోవడానికి కూడా ఈ పంచగవ్య 6 నెలల వరకు నిలువ ఉంటుంది మనకు. ఇంకా ఈ పంచగవ్య మనము మొక్క పెరుగుతూ ఉన్నప్పుడు మంచి పూత దశకు వచ్చేస్తుంది. పూత దశకు వచ్చినప్పుడు ఈ పంచగవ్య అనేది మనం ఇస్తుంటే ఏమవుతుంది అంటే దానికి కావలసిన బలం అనేది ఉంటుంది. అంటే మామూలుగా మనం రోజు నీళ్లు పోస్తుంటాము అంతా ఉంటుంది, కానీ పూతకు వచ్చినప్పుడు మాత్రం దానికి కొంచెం ఎక్స్ట్రా బలం అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఈ పంచగవ్యని ఇచ్చినప్పుడు ఆ పూత అనేది రాలకుండా మాడిపోకుండా మంచిగా ఉంటుంది. మామూలుగా మనకు కూడా అంతే కదా, మనుషులకు కూడా అంతే కదా, ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా కొంచెం బలమైన ఆహారం ఇస్తారు, జ్యూసులు అవి ఇస్తారు కదా, మొక్కలకు కూడా అంతే అన్నట. మళ్ళీ మనకు పూత అయిపోయినాక కాయలు వచ్చినప్పుడు కూడా అంతే మనకు. అంటే మామిడికాయలు అనుకో, ఏవైనా సరే టమాటాలు అనుకోండి, ఏవైనా సరే ఆ కాయ వచ్చినప్పుడు కూడా అది నిలబడే శక్తి ఉండడం కోసం కానీ ఒక్కోసారి కాయ వస్తుంది కానీ పుచ్చిపోవడము రాలిపోవడము ఏదో ఒకటి జరుగుతుంది. అలాంటిది ఏది జరగొద్దన్నప్పుడు ఆ టైంలో కూడా ఇస్తూ ఉండాలి. ఇంకా లేదు పండ్లు అయిపోతే మంచి, ఒక్కోసారి మనము దానిమ్మ పండే తీసుకుంటాం. దానిమ్మ పండు పండు అవుతుంది కానీ లోపల చూసుకుంటే మనకు ఎట్లుంటుంది, అంత నిండుగా అంటే కలర్ రాదు, విత్తనం అనేది బలంగా ఉండదు. అలాంటప్పుడు కూడా ఈ పంచగవ్య అనేది మనం మొక్కలకు ఇచ్చుకుంటూ ఉన్నప్పుడు ఆ పండు మంచిగా వస్తుంది. ఒక్కటి తిన్నా కూడా మనకు చాలు అనిపిస్తుంది. ఈ పంచగవ్యని మనం హార్వెస్ట్ చేసే ముందు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ పంట అంటే ఏదైనా సరే టమాటా కానీ పచ్చిమిర్చి కానీ ఏదైనా సరే మనము హార్వెస్ట్ చేసే ముందు ఇస్తే దాని రుచి అనేది చాలా బాగుంటుంది. అదే సేమ్ టైంలో మనము కూరగాయలు ఏవైనా సరే కట్ చేసి ఒక్కోసారి ఇంట్లో పెట్టుకుంటాం కదా ఒకటి 2-3 రోజులు అనుకోండి, అవి నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటాయి అంట మిగతా వాటితోటి పోల్చుకుంటే. అంటే మనం ఒకసారి మార్కెట్లో తెచ్చుకున్నాక అవి వెంటనే కులిపోతాయి, ఎందుకంటే బాగా మందులతోటి పండిస్తారు కదా, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మనం ఇంట్లో వీలైనప్పుడు మాత్రం పంచగవ్య చేసుకొని మనం మొక్కలకు వాడుకోవాలి. ఒకవేళ అసలు వీలు కాలేదనుకోండి, కొన్ని నర్సరీలలో దొరుకుతుంది, అలానన్నా తెచ్చి వాడుకోవాలి. ముఖ్యంగా మన మిద్దె తోటల వాళ్ళకు మాత్రం మంచి యూజ్ ఈ పంచగవ్య. ఎందుకు అని అంటే మనం కుండీలలో పెంచుకుంటాము, వేర్లు అనేది ఎక్కడ పోవు, ఆ కుండీ ఎంత సైజు కుండీ ఉందో అందులోనే తిరుగుతూ ఉంటాయి. అదే భూమిలో పెంచుకుంటే ఎక్కడ అంటే అక్కడ వేర్లు పోయి మనం ఏమి ఇయ్యకున్నా బతుకుతాయి ఒక్కోసారి అవైతే. కానీ మిద్దె తోటల్లో మాత్రం అట్లా కాదు, మనం రోజు మంచిగా నీళ్లు పోసుకోవాలి. ఇలాంటిది ఇవ్వడం వల్ల ఆ వేరు వ్యవస్థ అనేది చాలా మంచిగా అవుతుంది అన్నట్టు. కొంచెం ఉన్న దాంట్లో ఇంకా మంచిగా జాగ్రత్తగా ఉంటుంది ఆ వేరు వ్యవస్థ అనేది. వేరు వ్యవస్థ బాగుంటేనే మనకు మొక్క మంచిగా పెద్దగా అవుతుంది, కాయలు కాస్తుంది, పువ్వులు వస్తాయి. అసలు ఆవు పేడ ఆవు మూత్రం గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువనే, మనం ఎంత తెలుసుకున్నా తక్కువనే అనిపిస్తుంది. ఈ మధ్యలో నాకు తెలిసింది ఆవు పిడకల మీద కొంచెం నెయ్యి వేసి కాల్చడం వలనంట అక్కడ ఉన్న గాలి మొత్తము శుద్ధి అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ కూడా మంచి పెరుగుతుందంట. అంటే మన ఋషులు పెద్దవాళ్ళు వెనకటి వాళ్ళు ఏది చేసినా ఒక రీజన్ ఉండేది, మనకు కరెక్ట్గా తెలియదు. అందుకనే వాళ్ళు అప్పట్లో యాగాలు యజ్ఞాలు ఏవి చేసినా కూడా పిడకల మీద నెయ్యి వేసి కాల్చేవాళ్ళు, ఆ యజ్ఞంలో వేసేవాళ్ళు కదా. అంటే ఇంత మంచిది కాబట్టి వాళ్ళు చేసిరు. అంటే మనకు మంచిది మంచిది అంటే అంత ఈజీగా అర్థం కాదు. దాని గురించి రీజన్ చెప్తే మన పిల్లలకైనా మనకైనా కూడా ఓహో ఇందుకు అనిపిస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తాం మనం, ఇది మంచిది అది మంచిది అంటాం. అట్లా ఉండడం వల్ల ఏమో
తీసుకోవాలి అనిపిస్తుంది, కానీ రీజన్ తెలుసుకోవాలి ఎప్పుడైనా మనం. మనకు పంచగవ్య కావాల్సినవి రేషియో అనేది ఇలా తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా అంటే మనం ఎప్పుడు కూడా చల్లుకోవచ్చు ఇది, కానీ ఒక ఓన్లీ ఉదయం కానీ సాయంత్రం కానీ వాడాలా, ఎండపూట మాత్రం వాడొద్దు. ఇంకా ఇది డైరెక్ట్ కూడా ఇవ్వద్దు మొక్కలకి, కంపల్సరీ ఇది 1 లీటర్ పంచగవ్య 10 లీటర్ల నీళ్ళల్లో కలిపి మాత్రమే ఇవ్వాలా. మళ్ళీ మొక్కలకు కూడా ఎట్లా అంటే ఆకులకు స్ప్రే చేయొచ్చు, మనం కుదుర్ల దగ్గర కూడా పోసుకోవచ్చు మంచిగా. ఇప్పుడు నా మొక్కలకు నేను ఇచ్చుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తానంటే 10 లీటర్ల నీళ్లు తీసుకుంటాను. ఎప్పుడు కూడా 10 లీటర్ల నీళ్లు తీసుకొని 1 లీటర్ పంచగవ్య తీసుకుంటాను, తీసుకొని ఇది కలుపుకుంటాను. అంటే మనం కుదుర్ల దగ్గర పోయాలనుకున్నప్పుడేమో డైరెక్ట్ ఇలానే పోసుకోవచ్చు, లేదు స్ప్రే చేయాలనుకున్నప్పుడు మాత్రము దీన్ని వడగట్టుకొని మనం స్ప్రే చేసుకోవాలి. ఇంకా మనం మొక్కలకు స్ప్రే చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఇలాంటిది ఒక జాలి ఇస్తారు, కానీ దీంట్లో నుంచి కూడా పోయి స్ప్రేకి అడ్డుపడుతుంది కాబట్టి ఒక క్లాత్ వేసేసి, పల్సటి క్లాత్ వేసి ఇలా ఉడవోసుకోవాలి. కొంచెం నిదానం అవుతుంది పని, కానీ మనకి ఇంకా అడ్డని రాదు. ఏంటిది అసలు ఆకుల మీద చల్లితే కూడా చాలా బాగుంటుంది ఇది. ఇది ఎర్ర పొనగంటి ఆకుకూర. మనము అంటే డైరెక్ట్ కూడా స్ప్రే కాకుండా డైరెక్ట్ కూడా ఇలా కూడా ఇచ్చుకోవచ్చు మొక్కలకు. ఇది రెడ్ జింజర్ మొక్క. దీని ఫ్లవర్ అయితే ఎంత బాగా వచ్చిందో, 3 రోజులు అయింది వచ్చి అలానే ఉంది. దీనికి కూడా మనము ఇలా కుండీలా ఇలా ఇచ్చుకోవచ్చు మంచిగా, లేదు అంటే మనం ఇలా స్ప్రే చేసుకోవచ్చు ఆకుల మీద కానీ అంతటా మంచిగా ఇట్లా తీగ జాతులకు, పండ్ల మొక్కలకు అన్నింటికి స్ప్రే చేసుకోవచ్చు, కూరగాయలకు మొత్తం ఇట్లాగా. ఇక్కడ క్యారెట్ ఇలా కూడా మనం అంతా స్ప్రే చేసుకోవచ్చు చక్కగా. ఎలాగైతే మన మొక్కల కోసం ఆర్గానిక్గా ఇలా పంచగవ్యం రెడీ చేసుకుంటున్నామో అలాగే మామార్త్ వాళ్ళు కూడా ప్రతి ప్రొడక్ట్ వాళ్ళది న్యాచురల్గా ఉంటాయి, అందుకనే నాకు బాగా నచ్చుతాయి. ఇంకా ఈ చలికాలం వచ్చిందంటే బాగా చుండు స్టార్ట్ అవుతుంది మనకు. అట్లనే ఊకూక తలస్నానం ఏమో చేయలేము, కానీ ఎప్పుడైతే తలస్నానం చేస్తామో అప్పుడు ఈ నూనె ఏం చేయాలంటే మంచి కుదుళ్ళకు పెట్టుకోవాలి. చక్కగా పెట్టుకున్న తర్వాత వేడి నీళ్ళలో ఒక టవల్ పెట్టేసి మన జుట్టుకు చుట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక 5-10 నిమిషాలు ఉంచి తలస్నానం చేసుకోవాలి. చక్కగా మన జుట్టుకు స్టీమ్ అందుతుంది, తర్వాత చుండ్రు కూడా తగ్గుతుంది. ఇంకా ఈ టీ ట్రీ హెయిర్ ఆయిల్లో మంచి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మన జుట్టుకు చుండ్రు అనేది బాగా తగ్గుతుంది. ఇంకా దీంట్లో అల్లం ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు అంటే ఇచ్చింగ్ కానీ అంటే ఇంకా చుండ్రు ఉందంటేనే గోక పెడుతుంది, గోక పెట్టడం కానీ జుట్టు అంతా పొడి బారడం కానీ అలాంటివన్నీ మంచిగా తగ్గుతుంది. ఇంకా మెయిన్గా ఇందులో భృంగరాజ ఆయిల్ కూడా ఉంటుంది, అది అందరూ మనందరికీ తెలిసిందే కదా. భృంగరాజ అంటేనే జుట్టుకు రారాజు అని చెప్పొచ్చు, అంత మంచి పోషక విలువలు ఉంటాయి. మొత్తానికైతే ఇది చుండు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ నూనె మాత్రం బాగా పనిచేస్తుంది. అన్నింటిలాగానే దీనికి కూడా ఇక్కడ దువ్వెన ఇచ్చారు, మనం డైరెక్ట్గా మంచిగా కుదుళ్ళకి ఇట్లా అంటేటట్టుగా పెట్టుకోవచ్చు చక్కగా. మామార్త్ వాళ్ళు వాతావరణాన్ని గురించి కూడా బాగా ఆలోచిస్తున్నారు. మనం వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఒక ఆర్డర్ పెట్టినప్పుడల్లా ప్రతి ఆర్డర్కి ఒక మొక్కను లింక్ చేస్తారు. అలాగే వాళ్ళు 2025 కల్లా 10 లక్షల మొక్కలు పెంచాలనుకుంటుర్రంట. నాకు ఈ విషయం తెలిసినాక చాలా సంతోషం అనిపించింది. లేకుంటే ఏందండి, మన మొక్కలన్నీ తగ్గిపోయి మొత్తం ఇండ్లు అయిపోయినవి, ఎంత దూరం పోయినా ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. మొత్తానికి రోజు రోజుకి ఇట్లా ఇట్లా అయిపోతుంటే ఇంకా ఊర్లు అనేవి కూడా లేకుండా వెళ్ళిపోతాయేమో, మన పిల్లలేమో కానీ మన మనవన్లు మనవరాన్లకు వచ్చేసరికి ఇంకా వానలు ఉండవు, ఏముండవు ఇట్లా ఉంటే. కాబట్టి మనం ప్రతి ఒక్కలం కంపల్సరీ, నేనే కదా ఏముందిలే అనుకోకుండా ప్రతి ఒక్కలం ఒక్కొక్క మొక్క అలా పెంచుకుంటూ పోతే మళ్ళీ వెనకటిదేమంటే మన అమ్మమ్మలు అమ్మమ్మల కాలము అవన్నిటిది మన మళ్ళీ మన మనవన్లకు మనవరాన్లకన్నా వచ్చేస్తుంది మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే. ఇంకా ఇంకా వీళ్ళది ఇంకోటి మంచిగా ఏమనిపిస్తుంది అంటే వీళ్ళది యానిమల్ టెస్ట్ కూడా ఉండదు, అది కూడా నాకు బాగా నచ్చుతుంది. ఆర్గాన్ హెయిర్ ఆయిల్, ఇందుట్లో అవకాడో కూడా ఉంటుంది, అంటే మన జుట్టు బ్రేక్ అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా మంచిగా కాపాడుతుంది. భృంగరాజ ఆమ్ల హెయిర్ ఆయిల్, ఇది కూడా మన జుట్టుకి ఏంటంటే తెల్ల జుట్టు రాకుండా బాగా కాపాడుతుంది, ఇంకా జుట్టు ఒత్తుగా వస్తుంది, చాలా బాగుంటుంది జుట్టుకి ఇది కూడా. ఇంకా ఆనియన్ హెయిర్ ఆయిల్, ఇదైతే మన జుట్టును ఊడకుండా బాగా కాపాడుతుంది. ఇలా మామార్త్ వాళ్ళే అన్ని హెయిర్ ఆయిల్స్ ఉంటాయి, మనకు అవసరానికి ఏది కావాలో అది ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ మీకు కూడా నచ్చినట్లయితే మామార్త్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సాయిలీలా 2021 అంటే కొత్త సంవత్సరం వచ్చింది కదా ఇప్పుడు 21 ఈ కూపన్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు కూడా 20% డిస్కౌంట్ వస్తుంది. ఇది మామార్త్ వెబ్సైట్లోనే డిస్కౌంట్ దొరుకుతుంది. అలాగే నైకాలో కానీ అమెజాన్లో కానీ ఇవి ఉంటాయి ఈ ప్రొడక్ట్స్, వాటి లింక్స్ మీకు కావాలనుకుంటే కింద పెడతాను చూడండి. అగస్త్య పూలు కూడా వచ్చేసినవి. ఇది మునుగాకు లాగానే మంచిగా పనిచేస్తుంది. ఆకు పువ్వులు అన్నీ అసలు చాలా ఔషధ గుణాలు ఉన్నాయంటే ఇందుట్లో.
అంటే మునుగాకే మనకు ఎన్నో 365 రోగాలకు మంచిది అంటారు కదా, దానికన్నా ఒక రవ్వ ఎక్కువనేనంట. ఇది అన్ని ఔషధ గుణాలు ఉన్నాయంట. ఇంకా ఈ పువ్వులతోటి కూడా మనం మంచి కూర చేసుకోవచ్చు. ఇది అటామిక్ గ్రేప్ టమాటా, ఎంత బాగా వచ్చింది కదా. అసలు నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. ఇది అంటే ఇది చిన్నగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్ ఉంటుంది, కొంచెం పెద్దగా అవ్వగానే కొంచెం ఇంకో కలర్ వస్తుంది, వంకాయ కలర్ వస్తుంది. మొత్తానికి ఇది మంచి కలర్స్ కలర్స్ మార్కుంటూ లాస్ట్ వరకు ఈ కలర్ వచ్చేసింది. నిజంగా చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇంకా కొన్ని వచ్చేసినాయి, అంటే మనం వచ్చినాయి మంచి పండైనాయని ఇట్లా కట్ చేసుకోవాలి. నిజంగా కలర్ చూస్తే ఎంత బాగున్నాయో అసలు. మళ్ళీ పూత స్టార్ట్ అయిపోయింది, అంటే మొక్కకు మళ్ళీ కాయలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ పూత స్టార్ట్ అవుతూనే ఉంటుంది చక్కగా. నిజంగా కలర్ చూసుకుంటే కింద సైడ్ నుంచి ఎంత మంచిగా అనిపిస్తుందో ఈ కలర్ అంతా ఇట్లా. ఇక్కడ కూడా ఒక టమాటో వచ్చింది, దీన్ని కూడా దంచేస్తున్నా. ఇవన్నీ వెరైటీసే, మామూలు టమాటాలు కాకుండా కలర్ చూసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో అసలు. ఈ గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇది వైట్ వంకాయలు మంచిగా వచ్చినాయి, ఇవి కూడా కట్ చేసుకుందాం. ఇంకా వైట్లో కూడా చిన్న చారలు ఇవి. ఇక్కడ మంచి ఒక సొరకాయ వచ్చింది, దీన్ని కూడా కట్ చేసుకుంటాను. ఇంకా ఈ 100 రూపీస్ టబ్బులో నేను బీన్స్ పెట్టాను. ఇది చాలా బాగా వస్తుంది, ఇక్కడికి అన్ని తాళ్ళు ఉన్నాయి, దీనిపైన మంచిగా పాకుతుంది. దీన్ని స్కార్లెట్ బీన్స్, రన్నర్ బీన్స్ అని కూడా అంటారంట. ఈ విత్తనం నాకు మా తమ్ముడు పంపించిండే, వాడికైతే అక్కడ చాలా బాగా వస్తున్నాయి కానీ నాకు వస్తుందో రాదో అనుకున్నా కానీ సూపర్గా వచ్చేసినాయి అసలు. ఇవి ఇట్లనే వదిలేద్దాం విత్తనానికి అనుకున్నాను, కానీ ఇది వదిలేస్తే ఏమవుతుందంటే మళ్ళీ పూత అనేది కొంచెం తగ్గుతుంది, అందుకని ఇవి కట్ చేస్తాను. దీని పూత కూడా చూసుకుంటే ఎంత బాగుంటుంది అంటే మిగతా బీన్స్కి వేరేలాగా ఉంటుంది, ఈ బీన్స్ రెడ్గా ఉండే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా దానివల్ల సీతాకోచిలుకలు అవి ఇవి కూడా బాగా వస్తాయి మన తోటలోకి మంచిగా అసలు. ఇంక ఇవి దంచుతా మళ్ళీ పూత వస్తుందేమో చూడాలి. ఆడొక్కటి ఆడొక్కటి కూడా అయినాయి, ఫస్ట్ ఏమో గుత్తులు వచ్చినాయి, ఇక్కడనేమో ఒక్కొక్కటి వచ్చినాయి. ఇంకా పైకి అట్లా వెళ్ళిపోతుంది ఇదంతా, ఇట్లా మంచిగా ఇదంతా పాకుతూ ఉంది. యాపిల్ బేరు పండు వండినాక ఇట్లనే వదిలేస్తే చెట్టు మీద పక్షులు వచ్చేసి మంచిగా ఇట్లా తింటున్నాయి అన్ని. ఇవాళ సగం తినిపోతే మళ్ళీ వచ్చి రేపు తింటాయి చక్కగా. అంటే పక్షులకు ఏవైనా సరే పండు వండినాయి, ఎర్ర కలర్ అంటే బాగా ఇష్టం. ఇంకా ఈ వైట్ బ్యూటీ టమాటాలు అయితే పండు వండి మంచి కింద పడుతున్నాయి. ఇక టమాటాలు అంతే ఒక్క పూట చూసుకోకుంటే కింద పడిపోతాయి. ఇంకా పక్షులు కూడా మంచి పండినాయి అంటే ఇవి టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి, అందుకనే పక్షులు కూడా వదలట్లేదు, బాగా తింటున్నాయి చెట్లకు వదిలేసినామంటే. ఇంకా ఇది దంచేస్తా మంచిగా ఉంది, ఇది అయ్యింది అస్సలు ఆపుతలేవు అసలు. పక్షులు మాత్రం చక్కగా తినేస్తున్నాయి, ఎంత బాగా వచ్చింది కదా అసలు. చూస్తుంటే కలర్ కానీ సైజు కానీ మంచిగా వచ్చింది. రోజుకి వెళ్తూనే ఉన్నాయి, రోజుకి ఒకటి రెండు ఒకటి రెండు ఇట్లా వస్తూనే ఉన్నాయి అసలు. ఇవాళ కొత్త కూరగాయల హార్వెస్ట్. ఇవి అవిసె పూలు ఆరోగ్యానికి ఎంత మంచిదో చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తాయి ఇట్లా. ఇంకా ఇవి అయితే అటామిక్ గ్రేప్ టమాటో ఎంత నచ్చినాయో నాకైతే చాలా బాగా నచ్చినాయి. వాటి మీద చారలు కూడా చూసుకుంటే మంచి ఎల్లో కలరు, మస్టర్డ్ కలరు, ఇంకా ఆరెంజ్, కాఫీ కలర్ అన్ని కలర్లు ఉన్నాయి అసలు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా ఇది వైట్ బ్యూటీ, ఇది కూడా చాలా బాగుంటుంది కట్ చేసినప్పుడు కానీ టేస్ట్ కానీ అంతా. ఇది బ్లాక్ క్రీమ్, ఈ టమాటో కూడా చాలా బాగుంటుంది అసలు. ఇట్లా పట్టుకుంటే కూడా ఇట్లా చిన్న చిన్న డాట్స్ లాగా అనిపిస్తుంది మనకు, మస్టర్డ్ కలర్ డాట్స్ లాగా. ఇంకా కొంచెం పెద్ద సైజు అవ్వాలి, అవ్వలేదు ఈసారికైతే. మొన్నటిసారి అయితే చాలా పెద్దగా వచ్చేసినవి. ఇంకా వంకాయలు, ఇవి కూడా తెల్ల వంకాయలు, కొంచెం చారలు ఉంటాయి ఇట్లా, ఇవి బాగుంటాయి టేస్ట్ కూడా. ఇవి రన్నర్ బీన్స్. ఇంకా ఈ సొరకాయ కూడా చూసుకుంటే మనకు సేమ్ ఇంతకుముందు సొరకాయ లాగానే ఉంది కదా అసలు, చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తుంది. బాటిల్ షేప్ సొరకాయ లాగానే ఉంది సేమ్ చూడ్డానికి. అది ఈ బీన్స్ గింజలు కూడా చాలా బాగుంటాయి అంట చూడ్డానికి. కాకపోతే మనం కూర చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంట. ఒకసారి తీసి చూద్దాం అసలు ఎట్లుంటాయో. అబ్బాబాబా నిజంగా ఎంత బాగున్నాయి కదా. అన్నంగా విన్నాను నేను కానీ డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు. సూపర్ ఉన్నాయి అసలు, ఎంత మంచి డాట్స్. అబ్బాబాబాబా నిజంగా చాలా బాగున్నాయి కదా. ఏదో మనం రాళ్లకు చిన్న చిన్న రాళ్లకు పెయింట్ వేసినట్టు అనిపిస్తలేదు, సూపర్ అనిపిస్తుంది. ఇంకా అన్నీ తీస్తాను మొత్తం అన్నింటికి. అందుకనే పెద్దగా ఉన్నాయి కాబట్టి ఉడకబెడితే కొంచెం మనం కూర చేసుకున్నప్పుడు టైం పడుతుంది. అబ్బాబాబాబా ఇట్లా చూసుకోవడానికైనా ఇది పెంచుకోవచ్చేమో. అబ్బా నిజంగా ఇది ఎంత బాగుంది. ఇంకా అంటే మనం కొంచెం వెయిట్ చేయాలి చెట్టు మీద కూడా, లేత లేతగా తెంచకుండా కొంచెం ఈ సైజు వచ్చినాక తెంచుకోవాలి. ఇంకా ఇది ఇంకా కాలేదు, కొంచెం పింక్ కలర్లో ఉంది. మనం ఇంకా కొంచెం ముదిరితే కాయ అనేది కొంచెం ఇట్లా ఉన్నప్పుడు తెంచకుండా కొంచెం ముదిరినంగా తెంచితే ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్లో పింక్ కలర్ లాగా ఉంది. ఇంకా ఒకటి కూడా ఉంది. ఆహా నిజంగా నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవైతే నిజంగా.
తెలుగు వన్ రేడియోలో నాతో ఇంటర్వ్యూ ఉంది, మీరు ఒకవేళ వినాలనుకుంటే కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను, దీని డీటెయిల్స్ చూడండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.